నమో శ్రీ వెంకటేశ్వర భక్తి చోనల్ సమర్పించు భగవద్గీత బాల వికాసం కార్యక్రమానికి భగవద్గీత శ్లోకాలలోని సారాంశాన్ని అందులోని అర్థాలను అంతరార్థాలను నేటితరం బాలబాలికలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలియచేయడానికి ఇవాళ ఇక్కడికి విచ్చేశారు మహాసహస్ర శ్రీ గరకపాటి నరసింహారావు గారు ముందుగా గురువుగారికి నమస్కారం తెలుపుకుందాం గురువుగారు నమస్కారం గురువుగారు అలాగే ఈ కార్యక్రమానికి విద్యార్థిని విద్యార్థులు కూడా ఎంతో ఉత్సాహంతో ఇక్కడికి విచ్చేశారు ఈనాటి ఈ కార్యక్రమంలో ముందుగా శ్లోకాన్ని ఎవరు చెప్పబోతున్నారో చూద్దాం ముందుగా మీలో శ్లోకాన్ని ఎవరు చెప్పబోతున్నారమ్మా నేను నువ్వు చెప్తావా అయితే ఇక్కడికి రామ్మా పేరేంటమ్మా త్రిలోక్య త్రిలోక్య చాలా చక్కటి పేరు ఇప్పుడు నువ్వు ఏ శ్లోకాన్ని చెప్పబోతున్నావు రెండవ అధ్యాయము అరవయవ శ్లోకము రెండవ అధ్యాయం నుండి అరవయవ శ్లోకం మరి చెప్తావా త్రిలోక్య శ్లోకాన్ని చాలా చక్కగా చెప్పావు నువ్వు చెప్పిన ఈ శ్లోకానికి గురువుగారి ద్వారా అర్థాన్ని తెలుసుకుందామా తెలుసుకుందాం సరే వెళ్ళి కూర్చోమా మన తల్లి తరువోజ మన మనఃపూజ మన జన్మమున కామె మధుమాధవీజ మన తల్లి పద్యము మధుర ఖాద్యము మాతృనైవేద్యము మన జీవితము మన తల్లి అంకము మధుర సాశయము మన దేహమాయుడిన్మ నెడు పద్మము మన తల్లి చిత్తమ్ము మధుర గీతమ్ము మన తెలుగు గుత్తము మారుద్రిపటము మన తల్లి తరువోజ మన మన పూజ మన జన్మమున కామే మధుమాధవీజ మన ఒక్కరికే కాకుండా యావత్ భారత జాతికి విశ్వానికంతటికీ తల్లి అయినటువంటి భగవద్గీత బోధిస్తున్న విషయాలు నేర్చుకుంటున్నాం అందులో అమ్మాయి చదివిన శ్లోకం రెండో అధ్యాయం సాంఖ్యయోగంలో మనస్సు ఎంత ఏకాగ్రంగా నిలబెడదామని ప్రయత్నం చేసినా పక్కకి వెళ్ళిపోతూ ఉంటాం సాధారణంగా మీ వయస్సులో మీరు అనుకుంటారు మన చిన్నపిల్లం మనకి ఇలాగే అవుతుంది బహుశా గరికిపాటి నరసింహరావు గారు చాలా పెద్ద ఆయన కదా ఆయన ఏవో ప్రవచనాలు అవి చెబుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి కాదు వాళ్ళంతా మహానుభావులు అనుకుంటారు కానీ ఎవరికైనా ఇది సహజమే అని చెబుతున్నాడు ఈ శ్లోకంలో కృష్ణుడు యతతో క్షపిికౌంతేయ పురుష విపశ్చిత ఇంద్రియాని ప్రమాధీని హరంతి ప్రసభం మనక అని చెబుతున్నాడు అర్జునుడితో ఎందుకంటే సరిగ్గా ఈ శ్లోకానికి ముందు అర్జునుడు ఏమంటాడు అంటే వాయోరివసు దుష్కరం అంటాడు మనస్సును ఆపడం చాలా కష్టంగా ఉందండి గాలినేనా ఆపచ్చు కానీ మనస్సులో ఆపలేపోతున్నాం అని ఎందుకు ఆపలేకపోతున్నాం ఈ దేన్నైనా ఆపడం ఎప్పుడు అవుతుంది బాగా వేగంగా వెళ్ళేటప్పుడు కష్టం అవుతుంది నెమ్మదిగా వెళ్ళేదాన్ని ఆపచ్చు అంతే కదా ఎడ్ల బండి ఆపడం కంటే ఓ రైలు ఆపడం కష్టం రైలు ఆపడం కంటే కారు ఆపడం కష్టం విమానం ఆపడం కష్టం అన్ని కష్టం ఇంకా దానికి వేగం ఎక్కువ అందుకని వేగం ఎక్కువైన కొద్దీ ఆపడం కష్టం సాధారణంగా వేగంగా బాణ బాణవేగం అంటారు బాణం వేగంగా పెడుతుందని పక్షి వేగం అంటారు పక్షి వేగం కంటే బాణవేగం ఎక్కువ బాణవేగం కంటే వాయువేగం ఎక్కువ వాయువేగం కంటే కూడా ఎక్కువ మనోవేగం వాయువు ఇక్కడి నుంచి అమెరికాకి వెళ్ళాలంటే పడుతుంది గంట పైన పడుతుంది ఎంత వేగంగా వెళ్ళినా గంట రెండు రెండు మూడు గంటలు పడుతుంది మరి అదే మనస్సు వెళ్ళాలంటే ఒక క్షణం చాలు కళ్ళు మూసుకుని నేను అమెరికాలో టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్లో ఫలానా వాళ్ళు ఇంటో ఉన్నా అంటే అక్కడే ఉంటాం వెళ్ళి అంత వేగంతో పెడుతుంది మరి అంత వేగం ఉంది కాబట్టి ఆపడం కష్టం అందుకే అర్జునుడు నీరసానికి గురి కాకుండా కృష్ణుడు ఏమంటున్నాడు అంటే ఏదో నీకే ఇలా జరుగుతుందని అనుకోవద్దయా నాకు కూడా జరుగుతుంది అన్నాడు తెలియజేయడం విధానాన్ని ఎప్పుడు శ్రమ పడుతున్నాం కష్టపడు కష్టాలు పడిపోతున్నాం ఎవరైనా మన దగ్గర అంటే మీకేమిటమ్మా ఈ కష్టాలు చాలా మందికి ఉన్నాయంటారు పెద్దవాళ్ళు గమనించ కష్టాలు ఎవరైనా వచ్చి బాధపడుతూ ఉంటే మీకేమిటండి ఎవరికి లేవు కష్టాలు రాముడు పడలేదా పాండవులు పడలేదా శ్రీకృష్ణుడు పడలేదా అని పురాణ పురుషులు కాదు పోనీ ఈ లోకంలో కూడా వాళ్ళ చుట్టాల్లో వీళ్ళ చుట్టాల్లో పెద్దవాళ్ళు పడిన వాళ్ళు ఉంటారు కదా అవన్నీ చెబుతారు ఎందుకు చెబుతారు దీన్నే సైకలాజికల్ కౌన్సిలింగ్ అంటారు అంతటి వాళ్ళే పడారు మనం అనగా ఎంత అని కాస్త మనస్సు తేలికవు సరిగ్గా అదే కౌన్సిలింగ్ అదే రకమైన సలహా ఇస్తున్నాడు అది నిజం కూడా పునర్ కావాలని చెప్పింది కదా ఇతతో క్షపి కౌంతేయ కౌంతేయ అనేది సంబోధన కుంతి దేవి కుమారుడు కాబట్టి యతత అపి అంటే ఎంత ప్రయత్నం చేసినా సరే యత అనేది నుంచి ప్రయత్నం అనే మాట వచ్చింది ప్రయత్నం చేస్తున్నా జరుగుతూనే ఉంటుంది అది పురుషస్య విపశ్చిత పురుషస్య అంటే ఇక్కడ మగవాడు కాదు మనిషి అని అర్థం ఈ భగవద్గీత లాంటివి వేదాలు శాస్త్రాలు పురాణాలు ఎక్కడ పురుష శబ్దం వచ్చినా మనిషి అని అర్థం కేవలం మగవాళ్ళు ఈ ఆడవాళ్ళకి సంబంధించింది కాదు కూడా అందరూ మనుషుల్లో అందులో కూడా విపశ్చిత పురుషస్య విపశ్చిత్ అంటే విద్వాన్ విపశ్చిత్ దోషజ్ఞ అని చెబుతారు అమర క్వశ్చన్లో విద్వాంసులు అనడానికి మూడు నాలుగు మాటలు చెప్పారు విద్వాన్ అనేక విషయాలు తెలిసినవాడు విపశ్చిత్ అన్నారు విపశ్చిత్ అంటే కాస్త విచక్షణా జ్ఞానం కలిగిన వాడు ఉనికి విషయాలు చదవడం కాదు ఇందులో మంచి ఏమిటి చెడ్డ ఏమిటి అవునేమిటి కాదేమిటి ఏది సరైన శబ్దం ఏది అపశబ్దం ఇది తెలిసిన వాడిని విపశ్చిత్ అంటారు అంతేకాదు దోషజ్ఞ ఎదుటి వాళ్ళు ఏమైనా ఒక రచన చేసి పట్టుకొస్తే ఓ పద్యము శ్లోకము లేదా రెండు వాక్యాలు ఏమండి మాస్టర్ ఇందులో ఏముందో కాస్త చూడండి తప్పులు ఉండాలంటే తప్పులు ఉంటే వెతికి చూపించేవాడు దోషజ్ఞుడు విద్వాంసుడు ఆ పని చేయాలి విద్వాంసుడు చెప్పితే ఎవరు చేస్తారు అంతేది విపశ్చిత్ అనే మాటకి అర్థం కేవలం చదువుకున్నవాడు కాదు చదువుకున్న దాంట్లో మంచి జడ్డలు తెలిసినవాడు దోషజ్ఞక అంటే మంచి జడ్డలు తెలుసు ఉండడం కాదు చెప్పేవాడు ధైర్యంగా విద్వాన్ విపశ్చిత్ దోషజ్ఞక ఇందులో విపశ్చితక మంచి చెడ్డలు తెలుసుండే కాస్త విచక్షణ జ్ఞానం కలిగిన వాడికి కూడా మనస్సు ఆపడం కష్టమేనయ్యా అన్నాడు యతతో కౌంతేయ పురుషస్య విపశ్చితక ఎంత కష్టమో ఉంటే తర్వాత చెబుతున్నాడు ఖచ్చితంగా ఇంద్రియాణి ప్రమాధీని ఎందుకు కష్టమవుతుంది ఏదైనా ఓ గుర్ర నాపాలంటే గట్టి కళ్ళే ఉండాలి రైలు ఇంజన్ ఆపాలంటే దానికి వేసే బ్రేకో ఏదో గట్టిగా ఉండాలిగా లేకపోతే ఎలా ఆగుతుంది అది ఊరికే బ్రేకు దగ్గర లేదు కదని చెప్పి తాటికం మోటో అక్కడ పెడితే ఆగుతుందా దానికి వేసే ఉన్న ఉంటాయి కదా దానికి ఉండేవి అక్కడ ఉండాలి అంతే కదా ఇంద్రియాని ప్రమాధీని హరంతి ప్రసభం మనహ అన్నారు ఇంద్రియాలు సంక్షోభాన్ని కలిగిస్తూ ఉంటాయి ఇంద్రియాలకి మనస్సుకి ఉండే సంబంధం ఏమిటి కారుకి గేటుకి ఉండే సంబంధం ఓ కారు లోపల ఉంది ఓ పడవ కారు దాన్ని ఏదో షెడ్లో పెట్టారు ఇంటి పక్కనే అది బయటికి వెళ్ళాలంటే గేటు తీయాల వద్దా ద్వారం తీయకుండా కారు ఎడుతుందా గుద్దేస్తుంది ఈ కారు లాంటిది మనస్సు ఆ గేటు లాంటివి ఇంద్రియాలు మనస్సు బయటకి వెళ్ళాలంటే ఇంద్రియాలు ఉండాలి అందుకే ఎప్పుడు మనస్సు ఏ ఇంద్రియాన్ని విశ్రాంతి తీసుకోలేకపోతే ఇంకా చూడు ఇంకా చూడు ఇంకా తిను ఇంకా తిను ఇంకా వినో మ్యూజిక్ బాగుందిగా అంటూ ఉంటుంది మనస్సు లక్షణం ఇది చెవులు వినవు చెవులకు లెక్క ఉంది చెవులకి మీరు ఎక్కువ శబ్దం వినాలంటే చెవులు పాడుగుతాయి ఆ ఇంద్రియాలు ఎలాంటివి అంటే సంక్షోభం కలిగిస్తాయి గేటు సరిగ్గా లేకపోతే కారు దెబ్బతిందో గుద్దేస్తుంది వెళ్ళి అందుకని ఇంట్లోకి వచ్చే గేటు వేరు కారేళ్ళే గేటు వేరు పెద్ద గేటు రెండు ఉంటాయి అదే తేడా అందుకని హరంతి ప్రసభం మనహ మనహ ప్రసభం హరంతి ఈ ఇంద్రియాలు ఏం చేస్తున్నాయంటే మనస్సును ఎక్కడికక్కడ లాగేస్తున్నాయి బయటికి దా ఇంకా తిను ఇంకా విను ఇంకా చూడు ఇంకా అనుభవించు ఎంత బాగుందో ఈ ప్రపంచం ఒక గులాబ్ జాముతో ఆపేసేమే పదహారు తిను తర్వాత ఏమవుతుంది కడుపునే పోస్తుంది తినే వరకు చంపేస్తుంది ఎందుకంటే దానికి నచ్చింది అది మనస్సులాగా చేస్తుంది అంచితరా దాన్ని అతి కష్టమయ్యా ఎందుకని విపశ్చిత ఆపి అటు ఉంటప్పుడు మనం ఏం చేయాలి కష్టంగా బట్టి వదిలేస్తామా కష్టమైన దాన్ని సాధించడంలోనే మంచి ఉత్సాహం అంతా ఉంటుంది అందుకని దానికి ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నం ఏమిటి దేని మీద మనం దృష్టి పెట్టదలుచుకున్నాం దాని మీదకి మనం మళ్ళిస్తూ ఉండాలి మన మనస్సు కంటే అతీతంగా ఆత్మరూపంలో ఉంటాం మన మనస్సు మనం కాదు ఇంద్రియాలు మనం కాదు ఆత్మరూపంలో ఉండి అనేటువంటి కళ్ళేలే ఉపయోగించి మనస్సును వెనక్కి దానికి భగవన్ నామాను ఓం నమో వెంకటేశాయ్ ఓం నమో శివాయ నమో నారాయణాయ్ లాంటి దాన్ని జోడించాలి లేకపోతే మనకి సంబంధించిన పని ఏది ఉందో దాన్ని జోడించాలి అంటే వస్తమాను దాన్ని వెనక్కి లాక్కొస్తూ ఉండమే దానికి ఏమి లేనప్పుడు మనకు మాత్రం ఎందుకుంటే వాళ్ళు పొట్టదలంతే అలాగే ఉంటుంది ఇంకా ఏమవుతుంది కొంతసేపు వీడు ముండి పడరా బాబు వీడు లేడు వీడు గేటు తీసేయలేడు లేడని కారు ఏం చేస్తున్నాం అక్కడే కూర్చుంటుంది అలాగ మనస్సును ఆపాలి కానీ ఆపడం మానేయక్కర్లేదు భయపడక్కర్లేదు అని ఏకాగ్రత కుదరడానికి మంచి సాధనాన్ని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు ఆయనకి శతకోటి నమస్కారాలు ఏకాగ్రతను సాధించడానికి మన మనస్సును ఎలా ఆధీనంలో ఉంచుకోవాలో గురువుగారి ద్వారా చాలా చక్కగా తెలుసుకున్నాం కదా తర్వాత ఇప్పుడు కార్యక్రమంలో ఎవరు శ్లోకాన్ని చెప్పబోతున్నారో చూద్దాం ఇప్పుడు మీలో శ్లోకాన్ని ఎవరు చెప్తున్నారమ్మా అయితే ఇక్కడికి రామ్ నీ పేరేంటమ్మా

అబ్బాయి చదివిన శ్లోకం పదమూడవ అధ్యాయం క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగంలో భగవంతుడు సర్వాంతర్యామి అంతటా నిండి ఉన్నాడు అనే విషయాన్ని సువుదాహరణంగా రుజువు చేస్తున్నాడు ఈ శ్లోకంలో కృష్ణపరమాత్మ సర్వత పాణిపాదం తత్సర్వతో క్షిశిరోముఖం సర్వత శ్రుతిమల్లో సర్వమావృత్యతి అంతటా నిండి ఉన్నాడు భగవంతుడు అని మనం ఎలా చెప్తామండి మీరు కాదమ్మా మేము కూడా చెప్పలేం ఇప్పుడు ఇక్కడ భగవంతుడు ఉన్నాడా లేడా అంటే మనం మొహమాటానికి లేని చోట్ల లేదు కదండి ఉండే ఉంటాడు ఉండే ఉండడం ఏంటి చూపించాలి ఉండేవాళ్ళు ఉండవేటి అదే ప్రశ్న వివేకానందుడు పన్నెండేళ్ల వయసులో రామకృష్ణ పరమహంసను వేశాడు దేవుడు ఉన్నాడా అని ఉన్నాడాయా అనుమానం ఏమైనా ఉందా అన్నాడు దేవుడిని మీరు చూశారా నేను చూశాను అన్నాడు నిన్ను చూస్తున్నంత స్పష్టంగా చూశాను అన్నాడు నాకు చూపించగలదా అన్నాడు చూపిస్తానదా అని రెండు నిమిషాల్లో చూపించాడు ఆయన కేవలం కుడిపాతం బొటన వేలు స్పరిశ ఆయన కుడి తొడ మీద పెట్టగానే ఆత్మసాక్షాత్కారం అయింది ఒక అద్భుతమైనటువంటి లోకంలో గడిపోయాడు ఆయన ఇక మళ్ళీ కిందికి రావడానికి ఇష్టపడలేదు కాకపోతే ఆయనకి అప్పటికే తండ్రి చనిపోయాడు నలుగురు చెల్లెళ్ళు ఉన్నారు బాధ్యతలు ఉన్నాయి రామకృష్ణ అవకృష్టపరం కిందికి రప్పించి నువ్వు చేయాల్సిన పనులు లోకంలో చాలా ఉన్నాయి నువ్వు కిందికి రా అబ్బాయి అని చెప్పాడు ఆయన తర్వాత వివేకానందుడు చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తూ కూర్చోలేదు ఏం చేసాడో అందరికీ తెలుసు అవి అయ్యాయి అవి అవ్వకుండా లేవు అవి చేస్తూనే లోకానికి అంతటిగా ఉపయోగించి చెల్లెళ్ళకి కళ్యాణం కాదు విశ్వ కళ్యాణం చేశాడు ఆ మహానుభావుడు కానీ ఆ విశ్వ కళ్యాణం లోక కళ్యాణం చేయడానికి ముందు ఆయనకు అయింది అది కాకుండా చేయాలంటే ఊరికే మాటలు చెప్పడమే ఏమవుతుందో చెప్పలేము అది కావాలి అంటే మనం దాన్ని అవగాహన చేసుకోవాలి ఏ రకంగా రామకృష్ణ పరమహంస వివేకానందుని నమ్మించగలిగాడు అని ఏ రకంగా కృష్ణుడు పదకొండో అధ్యాయంలో విశ్వరూప చంద్రశిం అర్జునుడికి ఆ అనుభూతి కలిగించగలిగాడు ఆ అనుభూతి మనకు కూడా ఎలా కలుగుతుందో ఇక్కడ చెబుతున్నాడు సర్వతఃపా నిణిపాదం తత్ తత్ అంటే భగవంతుడు అది అని అర్థం భగవంతుడు తత్ అంటారు భగవంతుడు తత్ అనే ఒక మాట ద్వారా మనం భగవంతుడు అంతటా ఉన్నాడని నిరూపణ చేసేయచ్చు తత్ అనే ఒక మాట ద్వారా తత్ అంటే తెలుగులో అర్థం ఏమిటి అది తత్ అని సంస్కృతంలో అంటారు తెలుగులో ఏమంటారు అది అదేమిటి చెప్పండి మీరు అది స్తంభం ఏ ఇదేమిటి అది బల్ల అంతేనా ఇది ఒక ఆసనం అంతేనా ఇది ఒక కండువా అంతేకా మీరు కండువా ఆసనం బల్లా స్తంభం ఈ నాలుగు తీసేయండి ఏముంది చెప్పండి అది అదంటే తత్తే కదా అది అన్నిట్లోనూ అది ఉందా లేదా అది స్తంభం అది బల్ల అది ఆసనం అది కండువ అది హారం అది అది గొలుసు అన్నిట్లోనూ అది ఉందే అది లేదా ఇది దగ్గరగా ఉంటే ఇది అంటాం దూరంగా ఉంటే అది అంటాం అది ఇది ఉందా లేదా అది ఇది అనేది సర్వనామాలేగా సర్వనామాలను సర్వనామం పురాణం అంటారు ఇంగ్లీష్లో సర్వనామం గురించి చదువుకుంటాం సర్వనామం అంటే అన్నిటికీ ఉపయోగపడే నామం అంతే కదా అంటే తత్ అనేది అన్నిటికీ ఉపయోగపడుతుంది దానికి తెలుగులో ఏమంటారు అది లేదా ఇది అంటారు సంస్కృతంలో అయితే తత్ అని అంటారు అంటే తత్ అంతటా ఉంది కాబట్టి భగవంతుడు కూడా అంతటా ఉన్నట్టే తత్వమసి ఆ భగవంతుడే నువ్వు ఆ భగవంతుడే నేను అంటే ఇప్పుడు శబ్దం ద్వారా మనం నిరూపణ చేసేసాం కదా అంతటా ఉన్నట్టుగా ఇక రూపం ద్వారా కూడా చేద్దాం శబ్దం ద్వారా అంటే నామం ద్వారా చేసాం రూపం ద్వారా కూడా చేయచ్చు భగవంతుడు అంతటా ఉన్నట్టు సర్వత పాణి పాదం అంటే పాణి అంటే చెయ్యి పాదం అంటే కాలు అంతటా దానికి కాళ్ళు చేతులు ఉన్నాయి సర్వతో అక్షి ముఖం సర్వతక అంతటా అక్షి కళ్ళు ఉన్నాయి శిరహ తలలు ఉన్నాయి ముఖం నోరు ఉంది సర్వత శృతి మే అంతటా దాని గురించే వింటున్నాం మనం వింటున్నదంతా అదే శృతిమత్తులోకి అంతటా చెవులు ఉన్నాయి శృతిమత్ శృతి అంటే చెవి అందుకని శృతిమత్ అంతటా చెవులు ఉన్నాయి అంతటా కళ్ళు ఉన్నాయి అంతటా కాళ్ళు ఉన్నాయి అంతటా చేతులు ఉన్నాయి సర్వమావృత్తి తిష్టతి ఎందుకు ఉన్నాయి అంతటా కాళ్ళు ఎందుకుంటే నీకు అంతటా కాళ్ళు ఉన్నాయా రెండు కాళ్ళు ఉన్నాయి అమ్మాయి కాళ్ళు వేరు నీ కాళ్ళు వేరు అవునా కదా అంతేనా ఆ కాళ్ళు కూడా నావా అంటే కాళ్ళు వేరే కొట్టేస్తారు అంతేనా మనం అంతా కలిపి అనాలంటే ఇప్పుడు ఈ ఈ మొత్తం అంతా సభ అనాలంటే అందులో మన అందరి కాళ్ళు ఉన్నాయా లేదా అందరి చేతులు ఉన్నాయా లేదా మనమంతా విడివిడిగా అనుకున్నప్పుడు కాళ్ళు చేతులు వేరే విడిగా ఒకే సభ అనుకున్నప్పుడు అన్ని కాళ్ళు అన్ని చేతులు కలిసే కదా ఆ భగవంతుడు సమిష్టి స్వరూపం విడివిడి స్వరూపం కాదు కానీ సమిష్టి స్వరూపం వాడు విడివిడి స్వరూపం కూడా అవుతాడు ఆవిడ ఎందుకంటే అంతటా ఈ సభ అన్నప్పుడు అందరం మనం వచ్చినప్పుడు మళ్ళీ మనం విడిగా చెప్పినప్పుడు కూడా మనం సభలో భాగమేనా కదా అలాగే మనం మొత్తం విడిగా మనిషి ఉన్నప్పటికీ మనం సమాజంలో జగత్తులో భాగమే కదా ఆ జగత్తంతా జగన్నాథుడే అన్నప్పుడు అంతటా నిండి ఉన్న మనందరి కాళ్ళు మనందరి చేతులు మనందరి ముఖాలు మనందరి నోళ్ళు మనందరి యొక్క చెవులు అన్నీ కలిపితే భగవంతుడు విడివిడిగా నువ్వు వేరు నేను వేరు కలిపితే భగవంతుడు దాన్ని శంకరాచార్య స్వామి చాలా అందంగా చెప్పారు సమిష్టి వ్యష్టి రూపం ద్వౌ పదార్థం సర్వసమ్మత సమిష్ఠి ఈశ్వరౌ వ్యష్టిర్జీవు వేదాంతరిండి మక అందుకని పాణిపాదం తత్ అంటే ఇప్పుడు ఇంకో రకంగా చెప్పుకుందాం జరిగేసి అంతటా నిండి ఉన్న చేతులు అనుకుంటే అన్ని చేతులు ఆయనవే ఆయన అంటే కృష్ణుడు అనుకోండి ఇక్కడ మనకు లెక్క కోసం ఎవరైనా ఒకటే దేవుడివే సర్వతోక్షి శిరోముఖం అంతటా ఉన్న శిరస్సులు కళ్ళు ముఖము అత ఆయనవే సర్వతశ్రుతిమలలోకే లోకంలో ఉన్న అన్ని చెవులు ఆయనవే మొత్తం ఎలా అయిందండి సర్వమావృత్యతిష్ఠతి అంతటా కలిపితేనే ఆయన అంటే మనం మన గురించి ఆలోచిస్తున్నామంటే స్వార్థానికి పాల్పడుతున్నట్టు లెక్క మొత్తం అంత సమాజాన్ని గురించి ఆలోచిస్తున్నామంటే నిస్వార్థంగా పుణ్యంగా ఉంటున్నట్టు లెక్క పుణ్యమే కదా పరమాత్మ పాపం పరమాత్మని ఎవడో అనడు కదా అది మొత్తం సమాజం అంతా ఒక్కటే అందులో మనం ఒక భాగం అనుకుంటే మనం ఎవరికి హాని చేయం లేదు వారు వేరు నేను వేరు అనుకుంటే స్వార్థం వచ్చేస్తున్న అలాగే విశ్వమంతా ఒకే శరీరము అనుకుంటే అది భగవంతుడు అటు ఉండప్పుడు భగవంతుడికి అన్ని కాళ్ళు అన్ని చేతులు అన్ని ఆయన అని మనం అంగీకరించాల్సిందే కదా ఇంత తార్కికంగా ఉంటుంది భగవద్గీత ఇంత బద్ధతగా ఇంత హేతుబద్ధంగా ఇంత తార్కికంగా ఉంటుంది అంచేది భగవంతుడు అంతటా నిండి ఉన్నాడు మనం భయపడవలసిన అవసరం లేదు ఈ జగత్ అంతా భగవంతుడు నిండి ఉన్నాడనే నిత్య సత్యాన్ని గురువుగారి ద్వారా ఉదాహరణతో సహా చక్కగా తెలుసుకున్నాం కదా ఇప్పుడు శ్లోకాన్ని ఎవరు చెప్పబోతున్నారో చూద్దాం ఇప్పుడు మీలో శ్లోకాన్ని ఎవరు చెప్పబోతున్నారమ్మా సాయి కీర్తన సాయి కీర్తన సాయి కీర్తన ఇప్పుడు నువ్వు ఏ శ్లోకాన్ని చెప్పబోతున్నా నేను అధ్యాయంలోని శ్లోకం చెప్పబోతున్నాను మూడవ అధ్యాయం నుండి ఐదవ శ్లోకాన్ని చెప్పబోతున్నావు మరి చెప్తావా నహి కశ్చిత్ జాతు కర్మ సర్వ ప్రకృతి సాయి కీర్తన శ్లోకాన్ని బాగా చెప్పావు గురువుగారి ద్వారా అర్థాన్ని తెలుసుకుందామా సరే వెళ్ళి కూర్చోమా అమ్మాయి చదివిన శ్లోకం భగవద్గీత మూడో అధ్యాయం కర్మయోగంలో అర్జునునికి ఒక సందేహం వచ్చి భగవంతుణ్ణి అడిగాడు మన కోసమే మనకి సాధారణంగా వచ్చే సందేహమే కొంతమందికి జ్ఞానం వైరాగ్యం బాగా కలిగినప్పుడు మేము ఏ పని చేయ ఇంకా మాకు అసలు ఈ జీవితమే వద్దు ఎక్కడో వెళ్ళి కొండ గుహలో కూర్చుంటాం తపస్సు చేసుకుంటాం ఎందుకు వచ్చింది ఇదంతా అసలు ఇదంతా చేయకపోతే ఏమైంది మానస్తే ఏమైంది ఎందుకు జీవించాలి ఎందుకు ఇక్కడ ఈ లోకంలో మనకి పని ఏమిటి అని విరక్తిగా మాట్లాడడం కాదు అలాంటి విరక్తి వచ్చి భయంకరంగా రాత్రికి రాత్రి వెళ్ళిపోయిన వాడు కూడా ఉన్నాడు సార్ వాళ్ళ కోసం చెబుతున్నాడు ఈ శ్లోకం మనం ఎప్పుడూ ఎంత జ్ఞాన వైరాగ్యాలు కలిగినా సరే మన కర్తవ్యాలు మానకూడదు ఎందుకంటే ఆ కర్తవ్యం కోసమే మనం ఇక్కడ పుట్టాం లోకంలో జన్ముడు అంటారు కారణ జన్మలు అంటూ ప్రత్యేకంగా ఉండరు ఊరికి కొంతమంది మహానుభావులు కారణ జన్మలు అంటారు మహానుభావులు కాదు పనికి మందిన వాళ్ళు కూడా కారణ జన్మలే ఎందుకంటే కారణం లేకపోతే జన్మ లేదు శాస్త్రం ప్రకారం కారణం లేకపోతే లేదు అని చెప్పి కారణ జన్ముడు కానివాడు ఉండడు అసలు మహానుభావులు ఊరికి గౌరవంగా అంటారు అంతే కానీ ఎవరు కాని వాళ్ళు ఎవరు ఉంటారు అసలు ఆత్మశాంతి ఆత్మశాంతి అంటారు ఆత్మశాంతిగానే ఉంటుంది ఎప్పుడు ఆత్మశాంతి ఏమిటి అక్కడ పోయిన వాళ్ళ విషయంలో ఆత్మశాంతి అన్న ఉద్దేశం ఏమిటి అక్కడ ఆత్మ అంటే మనస్సు మనస్సు శాంతిస్తే జన్మ అనేది ఉండదు మనస్సు ఉండబట్టే ఆ కోరికలు వాసనలు మిగిలిపోయి మళ్ళీ జన్మ అంచెతను కర్మ వదిలేయడం సమస్య కాదయ్యా ఆ కర్మ ఎందు నువ్వు ఊరికే దాన్ని పూసుకోకుండా రాసుకోకుండా ఉంటే సారు అని చెప్పడానికి చెబుతున్నాడు కావాలంటే వదిలేయగలవా ఏ పని చేయకుండా ఎవరైనా ఉండగలరా అనడానికి శ్లోకం చెబుతున్నాడు నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మ కృతు కార్యతే హ్యవశ్ కర్మ సర్వ ప్రకృతి జైర్గుణయి సవాలు విసిరినట్టుగా మాట్లాడుతున్నాడు పరమాత్మ కొంతమంది చెబుతారాయా ఊరికే అసలు అన్ని పనులు మానేయచ్చు కదా మళ్ళీ పని చేయడం అందులో ఆసక్తి లేకుండా ఉండడం ఫలితం ఆశించకుండా ఉండడం ఎందుకు ఈ అసలు మొత్తమే మానేస్తే అయిపోయాయి ఆ మొత్తమే మానేయడాన్ని సన్యాసాశ్రమం అంటారు లేదా అందుకే సన్యాసులైన వారికి మీరు గమనిస్తే ఈ మేళలో బ్రాహ్మణులకు ఉండే యజ్ఞోపవీతం వాళ్ళకు ఉండదు ఈ యజ్ఞోపవీతం ఉంటే కర్మలు చేయాలి చేయకుండా మానకూడదు అది అందుకని వాళ్ళు అవి చేయక్కలేదు అన్నాడు గుర్తుగా సంన్యాశాస్త్రమంలో తీసేస్తారు వాళ్ళకి లేదు ఆ నిబంధన లేదు వాళ్ళు ఏ పనులు చేయను ఇంకా కానీ ఏ పనులు చేయాలంటే కృష్ణుడు ఏమంటాడు మంచులు తగ్గడం మానేశరా అన్నాడు ఆయన అలాగే ఉంటుంది ఆయన బాధ మంచులు తగ్గడం మానేశారా పడుకోవడం మానేశారా బట్టలు కట్టుకోవడం మానేశరా అవన్నీ పనులు కదా అనడానికి మన అజ్ఞానానికి మందు వేస్తున్నాడు మనం పని అంటే ఏమనుకుంటామంటే సంపాదించాలే అది మనకి వర్కింగ్ అంటే అర్థం ఏంటంటే డబ్బులు సంపాదించాలి డబ్బులు సంపాదించేదే పని లేకపోతే పని కాదు కృష్ణుడు అంటే డబ్బులు సంపాదించేది పని డబ్బులు సంపాదించకుండా సేవ చేస్తే పని కదా అలాగే యజ్ఞము యాగము లేదా ఏదో పూజ చేస్తేనే పని లేవడం కూర్చోవడం మొహం కడుక్కోవడం స్నానం చేయడం బట్టలు మార్చుకోవడం ఉతికిన బట్టలు తెచ్చి ఇస్త్రీ చేసిన తెచ్చి బట్టలు బీరువాలో సర్దుకోవడం ఇవన్నీ పనులు కావా అవన్నీ ఎవరన్నా వేరే వాళ్ళు చేస్తారా ఇవన్నీ మనం పనికి మారిన పనుల కింద భావించబట్టే ఆ పనులు ఇవాళ ఎవరూ చేయట్లేదు అంతే కదా అన్ని గొప్ప పనులే మంచి పనులు చెడ్డ పనులు ఉంటాయి కానీ లోకంలో గొప్ప పని తక్కువ పని ఉండదండి మీరు ఎప్పటి నుంచే ఆ భావం అలవాటు చేసుకోవాలి మంచి పనులు చెడ్డ పనులు ఉంటాయి లోకంలో ఎక్కువ పని తక్కువ పని ఉండదండి ఏ పనైనా ఎక్కువే ఏ పనైనా తక్కువే మంచి చెడ్డలను బట్టి ఉంటుంది అందుకని ఈ పని చేసేవాడు అంటే ప్రపంచంలో లీడయ్యా నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టతి అకర్మకృతు అసలు పని చేయకుండా ఎవ్వడు ఒక క్షణం కూడా ఉండలేడు ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా మీరు అదే పని అనుకుంటున్నారు చేతులు లోపడం పని కదా ఇలా ఇలా అంటలేదు నేను మధ్యలో బెదిరిస్తున్నాను కూడా ఇది పని కదా కానీ ఈ పని నాకు తెలియకుండా జరుగుతుంది గమనించండి ఇది నేను కావాలని చేయట్లేదు నేను నేను నా మాటలు కానుకుండా చేతులు కదు అంటే లోపల ఒక యంత్రం ఉంది లెక్క దానికి మిషనరీ అంటారు ఉంది అక్కడేమిటి ఏ మాటలు మాట్లాడితే ఏ భావాలు వ్యక్తం చేస్తే ఈ చేతులు ఎలా కదలలో నేను చెప్పాలా ఆ వెనకాలని చెప్పాడు ఆయన అడగండి ఆయన మొత్తం నిర్మాణం చేశాడు అలాగే కదులుతాయి అంతే కదా మనం ఆశ్చర్యపోయినప్పుడు ఏడుపు మొహం పెట్టాం ఏడుపు వచ్చినప్పుడు ఆశ్చర్యంగా మొహం పెట్టాం అంతే కదా అంచిత పని చేయకుండా ఎవరూ ఉండలేరు చదువులు తిప్పుతున్నావా లేదా పడుకుంటున్నావా లేదా లేస్తున్నావా లేదా బట్టలు మడతట్టుకున్నావా లేదా ఇవన్నీ పనులు కదా అందుకని ఊరికి కర్మ వదిలే కర్మ అసలు కర్మ వదిలేవాడు ఎవడు చేయలేడయ్యా అందుకని ఏ పని చేసినా సరే నువ్వు సక్తత లేకుండా చేయి ఏమి ఆశించకుండా చెయ్యి నిష్కామ కర్మ చేయి అని నాకు జాతు తిష్టత్య కర్మ కార్యతేకి అవశ్యక కర్మ సర్వక ప్రకృతి చేయి గుణేకి సర్వక అంటే మొత్తం అందరు ప్రకృతి స్వభావ స్వభావసిద్ధంగానే సహజంగానే ప్రకృతి సహజంగానే అవస కర్మ కార్యతే ఖచ్చితంగా పనిచేస్తారు ఎవడు చేయనివాడు లేడు ఏమీ పని లేదండి కాలు జాబుకు కూర్చున్నా అదో పనమ్మా కాళ్ళు జాబు పనున్నవాడు కూర్చోలేడుగా కూర్చోమను అసలు కాలు జాబు కూర్చోవడం చేతనవుతుందా ఇప్పుడు చాలా మందికి పొట్ట పెరిగింది కాళ్ళు జాపు కూర్చోలేరమ్మా వీళ్ళు కాళ్ళు జాబ్ కావాలంటే ఇంకో కుర్చీ కావాలి ఇదో పెద్ద కర్మ కాళ్ళు జాబు కూర్చోవడం చేతకాని పని కాదండి కూర్చోమని కింద చూస్తాను నేను తెలివిగా ఆలోచించాలి పని పని క్షణం మనిషి అలాగే మనిషి ప్రపంచంలో ఉండడు అందరం పనులు చేస్తూనే ఉన్నాం కాకపోతే ఆ పనిని ఎలా చేయాలి అనేది తర్వాత వస్తుంది మనం చేసే ప్రతి పనిని కూడా చాలా విలువైనదిగా భావించాలని గురువుగారి ద్వారా తెలుసుకున్నాం కదా తర్వాత ఇప్పుడు శ్లోకాన్ని ఎవరు చెప్పబోతున్నారు చూద్దాం మీలో ఇప్పుడు శ్లోకాన్ని ఎవరు చెప్పబోతున్నారమ్మా నేను నువ్వు చెప్తావా అయితే ఎక్కడికి నీ పేరేంటమ్మా నా పేరు సాత్విక్ 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 నువ్వు ఇప్పుడు ఏ శ్లోకాన్ని చెప్పబోతున్నావు పద్దెనిమిదవ అధ్యాయం డెబ్బై ఆరవ శ్లోకం మరిప్పుడు చెప్తావాస్మృతం కేశవార్జున పుణ్యం హృష్యా సాత్విక్ శ్లోకాన్ని చాలా చక్కగా చెప్పావు నువ్వు చెప్పిన ఈ శ్లోకానికి గురువుగారి ద్వారా అర్థాన్ని అంతరార్థాన్ని తెలుసుకుందామా మరి వెళ్ళి కూర్చుమా అబ్బాయి చదివిన శ్లోకం పద్దెనిమిదో అధ్యాయం మోక్ష సన్యాసి యోగంలో అది ఇది భగవద్గీతలో చివరి అధ్యాయం ఈ చెప్పిన శ్లోకం కూడా ఇంచుమించు చివరికొచ్చాక చెప్పిన మాట పైగా సంజీవుడు చెప్పిన మాట ఇది కృష్ణుడు చెప్పలేదు అర్జునుడు చెప్పలేదు అసలు ఈ కృష్ణార్జున సంవాదం అనే భగవద్గీతను నీకు చెప్పడం అనే దాని కారణంగా నేను వినగలిగాను ఆ అనుభూతిని ఇక్కడ వ్యక్తం చేస్తున్నాడు రాజన్ సంస్మృత్య సంస్మృత్యా సంవాదం అద్భుతం కేశవార్జునయో పుణ్యం హృష్యామిచ ముహుర్ముహుః హృష్యామిచ ముహుర్ముహుహో ముహుర్ముహుహు అంటే మాటిమాటికి మనం తెలుగులో మాటిమాటికి అంటాం కదా అలాగా ముహుర్ముహుహు అంటే మాటిమాటికి హృష్యామిచ ముహుర్ముహుహో మాటిమాటికి తలుచుకున్న కొద్దీ చాలా ఆనందంగా ఉందని అంటాం మనం కొన్ని రకాల దృశ్యాలు చూసినప్పుడు కొన్ని పాటలు విన్నప్పుడు కొన్ని పుట్టినరోజు లాంటి పండుగలు ఏవో నలుగురు వచ్చి జరుగుకున్నప్పుడు నాకు మాటి మాటికే తలుచుకున్నప్పుడు ఐమ్ హ్యాపీ ఐఎం హ్యాపీ అని నా మూతి ముద్దాపురం మూలక తిప్పుతూ ఉంటామే ఆ హ్యాపీయే ఈ మామూలు పుట్టినరోజు పండుగ అంత హ్యాపీ అయితే సంజయుడికి కృష్ణుడి రూపాన్ని చూడడం ఎంత హ్యాపీ అయేమో మామూలు హ్యాపీ అది అదే చెబుతున్నాడు ఒక అనుభూతిని కలిగినప్పుడు ఎలా వ్యక్తం చేయాలో కూడా భగవద్గీతలో ఉంది ఎందుకంటే కొంతమంది గొప్ప అనుభూతిని వ్యక్తం చేస్తుంటే మనకు ఆ ఫీలింగ్ ఆ భావన కలగదు ఎందుకని వాళ్ళ మొహం అలా లేదు ఏడు మొహం పెట్టుకుని నవ్వు మాటలు చెప్తే ఎలాగా లేదా నవ్వు మొహం పెట్టుకుని ఎడుపు మాటలు చెప్తే ఎలాగా మన లోపల భావం మనస్సులో ఉన్న భావం ముఖంలో వ్యక్తం కావాలి కదా ఫేస్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు ఇండెక్స్ కాకుండా కాంప్లెక్స్ అయితే అలాగా లోపల ఉన్న భావం వ్యక్తం అవ్వాలంటే దానికి తగిన నవ్వు నవ్వాలి చిరునవ్వు వేరు దరహాసం వేరు నవ్వు వేరు హాసం వేరు విహాసం వేరు అట్టహాసం వేరు వికటాట్టహాసం వేరు దాన్ని బట్టే నవ్వాలి మనం అంతే కదా పెళ్లిచూపుల్లో పెళ్ళికొడుకు ముందు కూర్చొని అట్టహాసం చేయకూడదు మాయాబజార్లో ఎశ్వీరంగారవలాగా పారిపోతాడు వాడు ఒక అనుభూతిని వ్యక్తం చేయాలంటే ఇలా వ్యక్తం చేయాలి రాజన్ సంస్మృత్య సంవాదం యమం అద్భుతం పుణ్యం రాజన్ అనేది సంబోధన అంటే ఆ రాజు ఎవరిక్కడ ఎవరిని సంబోధించి మాట్లాడుతున్నాడు సంజయుడు ధృతరాష్ట్రుడు ఎందుకంటే ధృతరాష్ట్రుడికి ఆ పుణ్యం లేదు ఆయన కడు లేవు ఆయన కడు లేవు అందుకే ఆయన చూడలేడు వినాలి తప్ప సంజీవుడు వినడం కాదు చూశాడు కూడా అందుకని ఓ మహారాజా నీ దురదృష్టం అయ్యా నీకు కడులేవు నేను చూశానయ్యా ఆ మాటలన్నీ విన్నానయ్యా ఆ రూపాలన్నీ చూశానయ్యా మహానుభావుడయ్యా కృష్ణుడు వాడు కాదయ్యా మన సభకు వచ్చినప్పుడు రాయిబారం పేరు మీద మనం ఏదో ఆనాదరించి పంపించాం కానీ చాలా దుర్మార్గం చేశామయ్యా అని పశ్చాత్తాపడుతున్నాడు బాధపడుతున్నాడు సంస్మృత్య సంస్మృత సంస్మృత్య మళ్ళీ మళ్ళీ తలుచుకుని తలుచుకుని సంస్మృతి అంటారు గమనించండి ఎప్పుడు పడతారు ఈ మాట ఎవరైనా పోయినప్పుడు పెట్టే సభకి వారు బొమ్మేసి ఒక వస్త్ర తోరణం ఓ బ్యానర్ కూడా అక్కడ పెట్టి వారి సంస్మృతి అంటారు ఆ స్మృతి సంస్మృతి అనే మాటలు పోయిన వాళ్ళ గురించి మాట్లాడతారు ఇక్కడ ఇదేమిటి అయిపోయింది కదా మరి పోవడం కాదు అయిపోయింది కదా అది అయిపోయినా సరే ఎన్ని రోజులైనా సరే మళ్ళీ తలుచుకుంటే మళ్ళీ తలుచుకుంటే ఎంత బాగుందయ్యా ఎంత బాగుందయ్యా ఇది ఎందుకంటే భగవద్గీతలో ఈ భగవద్గీతని పది రోజుల యుద్ధాన్ని కూడా ఎప్పుడు చెప్పాడు తెలుసా సంజీవుడు పది రోజుల యుద్ధం అయిపోయాక భీష్ముడు పతనం చెందాక అప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి సంజీవుడు రాజా భీష్ముడు పడిపోయాడు భీష్ముడు పడిపోయాడు అన్నాడు పది అయ్యాక రోజు వచ్చి చెప్పలేదు ఇక్కడ అప్పుడు అదేమిటి అంతటి వాడు భీష్ముడు పడిపోయాడు ఎవరు పడి అసలు భీష్ముడిని చంపగలిగే సాహసం ఎవరికి ఉంది ఇక్కడ రెండు వందల యాభై ఏడు సంవత్సరాల వయస్సు ఆ జన్మ బ్రహ్మచారి మహా తపస్సు ఏం జరిగింది అసలు అంటే పది రోజుల కథ చెబుతాను అని అప్పుడు మొదటి రోజు కథ మొదలుపెట్టాడు అందులో ఇంకా యుద్ధం మొదలు కాకముందే చెప్పిన భగవద్గీత చెప్పాడు అంటే ఇది కాలం అయింది పది రోజులైంది సంజయుడికి కూడా అందుకని సంస్మృత్య సంస్మృత్య పది రోజులైనా పది ఏళ్ళైనా సరే మర్చిపోలేమయ్యా కేశవార్జున యో పుణ్యం సంవాదం ఇమం అద్భుతం ఆ కృష్ణార్జున మధ్య జరిగిన సంవాదం ఉంది అది ఊరికే వాదులాట కాదయ్యా వివాదం కాదయ్యా వాదం జల్పం వితండం అసలే కాదయా అది ఉపనిషత్ శాస్త్రం అయ్యా అది సామాన్యమైంది కాదయ్యా బ్రహ్మజ్ఞానం గురించి ఇద్దరు మాట్లాడుకుంటుంటే వినడం ఎంతో దృష్టం అది అది మామూలుగురికి పండితులు అరుగుల మీద కూర్చొని చేసే వాదమా కాదయ్య ఎంత అందం ఎంత అందం అని కేశవార్జునుల మధ్య జరిగిన ఈ సంవాదం ఏమం అద్భుతం అద్భుతమైన సంవాదాన్ని తలుచుకున్న కొద్దీ తలుచుకున్న కొద్దీ హృష్య అమిష నాకు ఈ రోమాలన్నీ నిక్కబుడుచుకుంటున్నాయే పులకింతలు పుడుతున్నాయా శరీరంలో తలుచుకుంటేనే ఇంత బాగుంది అంటే అది సాక్షాత్ అనుభూతి చెందిన అర్జునుడు ఎంత అనుభూతిని పొంది ఉంటాడు అంచేతనే భగవద్గీత మనం మళ్ళీ 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 చదవాలి ఓసారి చదివినా సరే అర్థమైనా సరే జీవితాంతం భగవద్గీతను మీరు అధ్యయనం చేస్తూనే ఉండాలి పడుకునే గదిలో అక్కడ పక్కన పెట్టుకుని రాత్రి పడుకోబోయే ముందు బెడ్లైట్ వెలుతుల్లో రెండు శ్లోకాలు చేసి పడుకుంటాం అర్థమైనా సరే కాకపోయినా సరే ఏం బలవాలు తాత్పర్యాలు ఉంటాయి కదా మీకు ఏం అర్థం కాకపోయినా సరే చదివేయండి అక్కడ పెట్టేయండి ఒక ఏడాది అయ్యాక చూడండి నా మాట ఎంత ఉపయోగించిందో మీకు అర్థమవుతుంది ఇంకెవరేం చెప్పక్కల మీకు మీకే చాలా విషయాలు తెలుస్తాయి అంత గొప్పది అది భగవద్గీత పఠనం వల్ల మనకు కలిగేటటువంటి మంచి ప్రయోజనాల గురించి గురువుగారి ద్వారా చాలా చక్కగా తెలుసుకున్నాం కదా ఈనాటి భగవద్గీత బాల వికాసం కార్యక్రమంలో భగవద్గీత శ్లోకాలకు గురువుగారి ద్వారా ఉదాహరణలతో సహా అర్థాలను అంతరార్థాలను తెలుసుకున్నాం కదా మరి గురువు గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుందాం గురువుగారు ఇంత భగవద్గీత శ్లోకాల అర్థాలను అంతరార్థాలను ఉదాహరణలతో సహా మాకు చాలా చక్కగా అర్థమయ్యే విధంగా వివరించి మీకు మరొకసారి ధన్యవాదాలు గురువు జీవితంలో గొప్ప పని తక్కువ పని అనేవి ఉండవు మంచి పని చెడ్డ పని అనేవి మాత్రమే ఉంటాయి ఏ పని చేసినా సరే అది భగవత్ సేవగా భావించి నిష్కామంగా చేస్తే అదే భగవద్గీత అదే బాల వికాసం ఈనాటి భగవద్గీత బాల వికాసం కార్యక్రమం మిమ్మల్ని అందరినీ ఎంతగానో అలరించిందని ఆశిస్తూ తరువాతి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం ఓం నమో వెంకటేశాయ